సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అట్లాగే చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చినటువంటి తల్లిదండ్రులు, పుస్తక ప్రియులందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈ బాలమేళా కార్యక్రమం అన్నది హైదరాబాద్ బుక్ ఫెయిర్లో ప్రత్యేకించి ఒక 2-3 సంవత్సరాల నుంచి చిన్నగా యాక్టివిటీస్గా మొదలుపెట్టి చంద్రమోహన్ గారు ప్రత్యేకమైనటువంటి వినిపిస్తుంది, చిన్నపిల్లలు కాబట్టి చిన్నగా మాట్లాడుతున్నాను. అయితే ఒక గత 3-4 సంవత్సరాల నుంచి ఈ బాలమేళా కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని మీద ఉండే శ్రద్ధ, అట్లాగే ఆ పని చేయాలన్న సంకల్పం అనేది చాలా ముఖ్యమైన అంశం. చాలా వరకు నెట్టు, ఇంటర్నెట్కి సంబంధించి కూడా ప్రారంభం చేసే ముందు ఎంతమంది చూస్తున్నారు, మీ వాట్సాప్లో ఎంతమంది చూస్తున్నారంటే ఒక 400 మంది, 500 మంది మాత్రమే చూస్తున్నారు, ఒక 2 విశ్వవిద్యాలయాలు అన్నారు. కానీ ఈరోజు అది ప్రపంచమంతా కూడా వాట్సాప్ దగ్గరికి వెళ్ళిపోయే దశకు ఈరోజు విస్తరించింది. కాబట్టి ఒక సంకల్పం అంటూ ముందుగా కావాలి. మేము హైదరాబాద్ బుక్ ఫెయిర్ నుంచి ఈ బాలమేళాని ఊరికే పిల్లల కోసం పెట్టేసి ఈ పుస్తకాలు, పిల్లల పుస్తకాలు వస్తున్నాయని చెప్పడం, మీరంతా చప్పట్లు కొట్టడంతో కాకుండా, వచ్చే సంవత్సరం మొన్ననే వేదకుమార్ గారు ఈ పోస్టర్ ఆవిష్కరించేటప్పుడు కూడా చెప్పాం, హైదరాబాద్లో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అతిపెద్ద బాలమేళాని మాత్రం మేము ఆ హైదరాబాద్ బుక్ ఫెయిర్ నుంచి, అట్లాగే వేదకుమార్ గారి యొక్క సహాయ సహకారాలతో, అట్లా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పెద్దల యొక్క సహకారంతో మేము 2 రాష్ట్రాల్లో కూడా 2020 టీమ్స్ తోటి, పిల్లల టీమ్స్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు వేదిక మీద సుఖారామయ్య గారి యొక్క పుస్తకం ఆవిష్కరించబడింది, సాధకులు బోధకులు అని, అది మల్లయ్య భట్ గారు ఆవిష్కరించారు. మల్లయ్య భట్ గారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం, ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి ఆయన చేసినటువంటి, ఆయనకున్న ప్రాధాన్యత ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 100,000 మంది పిల్లల మొత్తాన్ని కూడా ఆలనా పాలనా చూస్తున్న ఒక పెద్ద తండ్రిగా ఉన్నాడు మల్లయ్య భట్ గారు. చాలా గొప్ప విషయం నిజంగా. మా అందరికీ వయసులో చిన్నవాడు కావచ్చు, కానీ 100,000 మంది పిల్లల్ని కేర్ తీసుకొని 100,000 మంది పిల్లల యొక్క బాగోగులు చుట్టం అంటే అది మామూలు విషయం కాదు, అసాధారణమైన విషయం. అట్లాంటి అసాధారణమైన విషయాన్ని ఒక ప్రభుత్వ అధికారిగా కాకుండా ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ఒక తండ్రిగా ఉన్నాడు కాబట్టి రామయ్య గారి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎందుకంటే రామయ్య గారికి హాస్టల్ ఎట్లా నిర్వహించాలన్న మీద ఆ పుస్తకం మొత్తంలో కూడా పిల్లలు ఎట్లా ఉంటారు, పిల్లల ఆలోచనలు ఎట్లా ఉంటాయి, హాస్టల్ ఎట్లా నిర్వహించాలి, ప్రిన్సిపాల్ ఎట్లా ఉండాలి, టీచర్ ఎట్లా ఉండాలి, దాని మీద 700 పేజీల పుస్తకాలు. ఏం తలగొట్టుకోవాలన్నా, వచ్చిన వాళ్ళని తోస్తురు చూస్తురు పోతురు, కానీ రామయ్య గారి పుస్తకం ఇది పిల్లల గురించి చెప్పిందట, టీచర్ల గురించి చెప్పి దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేదు. నేను నిజంగా చెప్తున్నా, పెయిన్తో చెప్తున్నా, ఈ పుస్తకాలు అమ్ముకోవడం కోసం చెప్పట్లే. ఇది చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకం పట్టుకొని మీరు ఇంటికి పోతే మీ ఇంటికి జ్ఞానం రావడమే కాకుండా మీ చుట్టుపక్కల ఇళ్ళకు కూడా ఒక వెలుగునిచ్చే పరిస్థితి ఈ పుస్తకాలకు ఉంది. ఆ శక్తి అది. ఏం మీ పుస్తకాలు పెట్టుకుని అమ్ముకోవడం కోసం ఎంత టెంట్లు వేసుకోవడం, ఈ లైట్లు వేసుకోవడం, వచ్చి పెద్దల్ని పిలిపించడం, మీరందరూ ఈ పుస్తకాలు కొనని చెప్పడం కోసం కాదు. ఇది ఈ వ్యవస్థ బాగుపడడానికి పుస్తకం అవసరం, ఈ వ్యవస్థ సక్రమంగా నిలబడటానికి పుస్తకం అవసరం. ఆ పుస్తకాన్ని ఈరోజు చేస్తున్నాం. ఆ పనికి మాకు గురుతర బాధ్యతగా ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా దీవించి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సుభిక్షంగా దీవించమని చెప్పేసి బాసర సరస్వతి తల్లి సాక్షిగా ఈరోజు రామయ్య గారిని పిలిచిన ఉద్దేశం కూడా ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఒక జ్ఞాన సంపదను, ఎక్కడైతే జల సంపద ఉంటుందో, ఎక్కడైతే జ్ఞాన సంపద ఉంటుందో ఆ ప్రాంతం సుభిక్షంగా వర్ధిల్లుతుంది. కాబట్టి ఈ జ్ఞాన సంపద కోసం బాలమేళాను ఏర్పాటు చేసినటువంటి మా యొక్క హైదరాబాద్ బుక్ ఫెయిర్కు, ముఖ్యంగా మాతో కలిసి పనిచేస్తున్నా కూడా చంద్రమోహన్కి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు, 3 నిమిషాలు మాట్లాడినందుకు, రైట్, థ్యాంక్ యూ.